కృష్ణా జిల్లా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కోతవేటు దూరంలో ఉన్న సావర్గూడెం గ్రామం వద్ద డంపింగ్ యార్డు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం నిర్మించవద్దంటూ నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం సావర్గూడెం రైతులు గ్రామస్తులు ధర్నా చేపట్టారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న చెత్తను తమ గ్రామంలో వేయొద్దంటూ నినాదాలు చేసి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. పూర్తి స్థాయిలో ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే చర్యలు చేపడతామని సబ్ కలెక్టర్ దినకర్ రైతులకు హామీ ఇచ్చారు. నమస్తే అండి, నా పేరు గంగాధర్ అండి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావర్గూడెం గ్రామం నుండి మేము ఈరోజు నూజివీడు సబ్ కలెక్టర్ గారిని విజిట్ చేయడం జరిగిందండి. గత నెల రోజులను బట్టి అండి డిఎల్పిఓ విజయవాడ, డిపిఓ కృష్ణా జిల్లా అండి. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే మా గ్రామ పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వాళ్ళు ప్రయత్నాలు చేపడతా ఉన్నారండి. గత నెల 10వ తారీఖున ప్రజాభిప్రాయ సేకరణతో గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ప్రజలందరితో చర్చిస్తూ మరో పక్కన దొడ్డి దారిలో ప్రొక్లైన్ తీసుకెళ్లి ప్రజాభిప్రాయానికి భిన్నంగా డంపింగ్ యార్డ్ నిర్మాణ కార్యకలాపాలు చేపడతా ఉంటే గ్రామస్తులందరూ మూకమ్మడిగా అడ్డుకున్నామండి. అంతటితో వెనక్కి తగ్గి మళ్ళీ 2 రోజుల గ్యాప్లో వచ్చి మళ్ళీ స్థల పరిశీలన పేరుతో గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారండి. ఈ విషయం తెలిసినటువంటి గ్రామస్తులు మొత్తం కూడా వెదురుపావులూరు, ముస్తాబాద్, సావర్గూడెం పరిసర ప్రాంతాల్లో అందరం కూడా వివిధ రకాలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపడతానే